నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకుడు ఎవరు సాయి కృపతో సద్గతిని సాధించాడు, ఎవరి వలన సాయి సందేశము సాయి భక్తలోకానికి అందించబడిందో, ఎవరు సాయి అంకిత భక్తుల్లో శాశ్వత కీర్తిని పొందాడో, ఒక మహాభక్తుడి గురించి ఈరోజు మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. ఆ మహాభక్తుడే ఠాగూర్. మరి ఎవరు ఈ ఠాగూరు, ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అసలు శిరిడీకి ఎలా వచ్చాడు అని మనం చూసినప్పుడు ఇదిగో ఎన్నో ఆని ముత్యాలు లాంటి జ్ఞానరత్నాలు మన చేతికి దొరుకుతాయి. మహారాష్ట్రలో వడగావ్ అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఈ గ్రామంలోన కన్నడప్ప అనేటువంటి ఒక సాధు మహాత్ముడు ఉన్నాడు. ఇతడు కేవలం సన్యాసాన్ని ధరించినటువంటి ఒక సాధువు కాదు, సిద్ధ పురుషుడు, కన్నడ అప్ప. ఈ మహాత్ముడు గురించి విన్నాడు ఈ యొక్క ఠాగూర్. వెంటనే తాను ఆ మహాత్ముడి గ్రామానికి వెళ్ళాడు. ఈ భక్తుడి గురించి హేమత్ పంతు తన యొక్క సచ్చరిత్రలో 21వ అధ్యాయములో ఒక సన్నివేశములో వివరించడం జరిగింది. ఒకే ఒక చోట ఈ భక్తుడి గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఇవన్నీ మిళితం చేసుకొని మీకు అందిస్తూ ఉన్నాను. సరే, ఈ మహాత్ముని దగ్గరికి వెళ్ళాడు. అందరు కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఏవేవో కోరికలు కోరుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఠాగూరు కూడా వెళ్ళాడు, పాద నమస్కారం చేశాడు. కాసేపు తాను అక్కడ కూర్చున్నాడు. అడగవలసిందేదో కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇక వెళ్ళిపోదాము అనుకున్నాడు ఠాగూర్. అంత లోపల ఆ కన్నడప్ప చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథము విచార సాగరం, అద్భుతమైనటువంటి గ్రంథం అది. ఈ గ్రంథము ఎక్కడ కూడా మీకు మార్కెట్లో లభించదు. దాని పేరు విచార సాగరం. ఇది పండితులు విద్వాంసులు సైతం దీన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే అంతటి తత్వ భాండాగారం ఈ గ్రంథం విచార సాగరం. బాబా యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ఈ గ్రంథాన్ని సాయి భక్త లోకానికి అందించడం జరుగుతుంది. సరే, ఈ పుస్తకాన్ని తాను తన దగ్గర పెట్టుకొని ఏదో చదువుతూ ఉన్నాడు. ఈ లోపల పాద నమస్కారం చేసుకొని ఇక వెళ్ళిపోదాము అనుకున్నటువంటి తరుణములోన చూడండి, స్వయంగా ఈ కన్నడ అప్ప ఇలా చెబుతారు. హేమత్ పంతు ఏమి రాశాడో, ఆ మహాత్ముడు ఏమి అన్నాడో యథాతథంగా సాయి భక్తులు వినాలి. అంతేగాని అందులో సొంత పైత్యము, సొంత తత్వాన్ని ఇవన్నీ జోడిస్తే ఏమవుతుందంటే, కలిపితే ఏమవుతుందంటే, సత్యమైనటువంటి సచ్చరిత్ర మాయమవుతుంది. అందువలన ఆ మహాత్ముడు ఆ ఠాగూర్తో ఏమన్నాడో, యథాతథంగా హేమత్ పంత్ ఏమి రాశాడో దాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఆ కన్నడప్ప ఇలా అన్నారట, సరే వెళ్ళవు కానీ ఒకసారి ఈ పుస్తకాన్ని నీవు చూడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ విచార సాగర గ్రంథాన్ని ఠాగూర్కి ఇచ్చాడట. సరే వెళ్ళవు కానీ ఈ గ్రంథాన్ని ఒకసారి చూడవయ్యా, ఈ పుస్తకాన్ని చదివితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ మహాత్ముడు చెబుతూ ఉన్నాడు, నాయనా, ఈ గ్రంథాన్ని గనక నీవు గనక చదివితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి అంటూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తాను నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకుడు, బ్రహ్మము గురించి అన్వేషిస్తూ ఉన్నాడు. అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మ లక్షణాలు ఏమిటి, ఈ బ్రహ్మ సాక్షాత్కారం ఏ విధంగా కలుగుతుంది అన్నటువంటి తపనతో, పరితాపముతో, వేదనతో జీవిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఠాగూర్. నాయన, నేను చెప్పినట్లు ఈ గ్రంథాన్ని గనక నీవు గనక అధ్యయనం చేస్తే తప్పకుండా నీవు అన్వేషించేటువంటి ఆ బ్రహ్మము నీకు తప్పక దర్శనమిస్తుంది అని ఆ మహాత్ముడు యొక్క ఆంతర్యం. తరువాత నీ ఉద్యోగము రీత్యా నీవు ఉత్తర ప్రాంతం వైపు వెళతావు. చూడండి, ఈ ఒక్క మాట చాలు ఆ కన్నడప్ప సిద్ధ పురుషుడు అని చెప్పడానికి. ఎందుకనంటే ఠాగూర్ యొక్క భవిష్యత్తును తాను చెబుతూ ఉన్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్,
భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈ కన్నడప్ప చెబుతూ ఉన్నాడు. నాయన, నీవు ఉద్యోగం రీత్యా, ఇదిగో ఉద్యోగ నిమిత్తమై నీవు ఉత్తర ప్రాంతం వైపు వెళతావు. దారిలో నీ పుణ్యం కొద్దీ నీవు ఒక సాధు మహాత్ముని దర్శనం చేసుకుంటావు. చూడండి, మరి అతని వల్ల నువ్వు ఏం పొందుతావు అనేది చెబుతూ ఉన్నాడు. నీ మనసుకు నిశ్చింతను శాంతిని కలిగిస్తాడు. మరి ఈ మహాత్ముడు ఎందుకు చూపించడం లేదు? చేయవలసిన సాధన ఏమిటో, చెప్పవలసిన జ్ఞానం ఏమిటో చెబితే సరిపోతుంది. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇదే నిగూఢమైనటువంటి రహస్యం. గురు శిష్య సంబంధములోని ఉన్నటువంటి అగాధమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటి అని అంటే, ఒక గురువు ఉన్నప్పుడు ఆ గురువుకు నిజాయితీ ఉండాలి. గురువు అంటే ఎలా ఉండాలి? అగ్నిలాగా ఉండాలి. అగ్ని అంటే ఏమిటి? దేనితో సంగత్వం పెట్టుకోదది. మరి ఏమిటి ఇక్కడ ఈ నిజాయితీ అని అంటే, అర్థం చేసుకున్నాడు ఈ యొక్క కన్నడప్ప ఏమిటి అని అంటే, ఈ ఠాగూరు షిర్డి సాయిబాబా యొక్క శిష్యుడు కాబట్టి నేను ఇంటర్ఫియర్ కారాదు, ఇతని సంగతి అతను చూసుకుంటాడు అని చెప్పేసి, నాయన మీ గ్రంథాన్ని శ్రద్ధగా చదువు, నీవు ఆ దిశగా వెళ్ళినప్పుడు ఆ మహాత్ముని దర్శనం చేసుకుంటావు, దారి చూపిస్తాడు, పొందవలసింది పొందుతావు అని చెప్పడం జరిగింది ఈ యొక్క కన్నడప్ప. ఈనాడు ఎంతోమంది సాయి భక్తులకు, సాయి శిష్యులకు చాలామంది స్వాములు, గురువులు మంత్రోపదేశాలు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ జ్ఞానం పట్టిందా? కన్నడప్ప ఏం చేశాడు? వీడు షిర్డి సాయిబాబా శిష్యుడు అని అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను ఇంటర్ఫియర్ కాలేదు. చూశారా, నిజమైనటువంటి మహాత్ముడు శిష్యుల్ని పెంచుకోవాలి అనుకోడు. ఏం చేస్తాడు? సత్యాన్ని దర్శిస్తాడు, సత్యాన్ని ఆచరిస్తాడు. ఠాగూర్ ఎంతో ఆనందపడి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇక్కడ మనము కన్నడప్ప చెప్పినటువంటి బోధలో ఇంకొక రహస్యం ఉన్నది. అది ఏమిటి అని అంటే, నీ పుణ్యము కొద్దీ నీవు దర్శిస్తావు అని చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ప్రారబ్ధము అని అంటారు. అంటే ఆల్రెడీ డిజైన్డ్. నీవు ఎన్ని గంటలకు షిరిడిలో కాలు పెట్టాలో, ఏ ముహూర్తాన నీవు సాయిని దర్శించాలో, సాయి యొక్క అనుగ్రహ హస్తము నీ మీద పడాలో నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో కనుక సాయి దర్శనమిచ్చాడా, బాగా అర్థం చేసుకోండి, దట్ ఆల్రెడీ డిజైన్డ్ బై ద యువర్ కర్మ. బాబా ఊరికే ఎవరికి దర్శనం ఇవ్వడు. నీ కర్మ పరిపక్వమైనప్పుడు, నీ పుణ్యము వికసించినప్పుడు వాళ్ళకు ఆ భాగ్యం కలుగుతుంది. ఈ యొక్క ఠాగూర్ యొక్క ప్రారంభంలో నిర్ణయించబడి ఉన్నది, ఈ క్షణాన ఇతను దర్శించాలి బాబా వారిని అని. దీన్ని ప్రారబ్ధ కర్మ అని అంటారు. వెంటనే కన్నడప్ప చెప్పాడు ఈ విధంగా. కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఠాగూర్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే, జున్నూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ జున్నూరు పూనాలో ఉంటుంది. ఆ జున్నూరు నుంచి మళ్ళీ కళ్యాణ్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ కళ్యాణ్లో ఎవరు ఉంటారంటే, నానా చందోర్కరు ఉండేటువంటి ప్లేస్. చూడండి, వడగావ్ నుంచి జున్నూరుకు వచ్చాడు, జున్నూరు నుంచి ఎక్కడికి వచ్చాడంటే కళ్యాణ్కి వచ్చాడు. ఈ కళ్యాణ్లో నానా చందోర్కరు ఉన్నాడు. మరి ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని హేమత్ పంతే చక్కగా చెప్పడం జరిగింది. మీకెందుకు నేను వాళ్ళ విషయంలో ఇంటర్ఫీర్ కాను అంటే, దాన్ని యథాతథంగా మీరు వినాలి. విన్నప్పుడే అందులో మీకు నిజమైనటువంటి సరుకు మీకు లభిస్తుంది. అంతేగాని హేమత్ పంత్ ఒకటి చెప్తే నేను పని చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఏం జరిగింది అన్నది ఇదిగో హేమత్ పంత్ చెబుతూ ఉన్నాడు. ఠాగూరు కళ్యాణ్లో చందోర్కర్ను కలుసుకున్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఠాగూరు కళ్యాణ్లో చందోర్కర్ను కలుసుకున్నాడు. చందోర్కరు అతనికి సాయినాథుని గొప్పతనం గురించి చెప్పాడు. కాబట్టి నానచందోర్కర్ ఏం చేశాడంట, బాబా యొక్క గొప్పతనాన్ని చెప్పాడంట. చూడండి, ఉత్తమ శిష్యులు ఎలా ఉంటారంటే ఈ నానా చందోర్కర్ లాగా ఉంటారు. ఎందుకు అని అంటే, బాబాకు కొన్ని లక్షల మంది శిష్యులు కావడానికి, భక్తులు కావడానికి కారణం ఎవరు అని అంటే, ఈ నానచందోర్కరు, దాసగను, వీళ్ళంతా
ఉత్తమ శిష్యులు ఉండబట్టి ఈ విధంగా జరిగింది. ఉత్తమ శిష్యుడు ఏం చేస్తాడంటే, తాను ఆరాధించడం సేవించడమే కాదు, దాన్ని 10 మందికి చెబుతాడు. కాబట్టి ఏం చేయాలి? శిష్యులు కూడా ఇదిగో ముందు నీ స్నేహితులను పట్టుకో, గ్రంథాలని వాళ్ళకిచ్చి చదవమని చెప్పండి, ధ్యానం చేయమని చెప్పండి. కాబట్టి ఈ విధంగా స్నేహితులకు బంధువులకు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఈ నానచందోర్కర్. అసలు షిరిడిలో చాలామంది భక్తులు రావడానికి మూల పురుషుడు ఎవరంటే ఈ నానచందోర్కర్. ఎందుకంటే తాను డిప్యూటీ కలెక్టర్ కాబట్టి ఎంతోమంది బంధువులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు ఉండేవారు. వీళ్ళందరూ కూడా చెప్పేవాడు ఈ నానచందోర్కర్. నానచందోర్కర్ చెప్పాడు, ఠాగూర్ షిరిడిలో సిద్ధ పురుషుడున్నాడు, నీ పంట పండింది, పద వెళ్దాం, ఆ మహాత్ముని దర్శించు అని బాబా యొక్క గొప్పతనాన్ని, లీలలను, మహిమలను ఎంతో ఆనందంతో ప్రేమతో చెప్పాడు నానచందోర్కర్. ఇప్పుడు ఇంకా చెబుతున్నాడు హేమత్పంతు. అది విని అతను బాబాను దర్శించాలి అనుకున్నాడు. ఎప్పుడైతే నానచందోర్కరు బాబాను గురించి చెప్పడం జరిగిందో, ఈ ఠాగూరుకు కోరిక కలిగింది. చూడండి, పుణ్యఫలమైన పాపఫలమైన సంప్రాప్తమైనప్పుడు వాళ్ళ వాళ్ళ కర్మల్ని భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు. చేసేది నీవైతే, చేయించేవాడిని నేను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా, ఇక్కడ అదే జరగబోతుంది. నీవు దర్శిస్తావు అన్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యింది, కళ్యాణ్కి వచ్చాడు, కళ్యాణ్లో నానచందోర్కర్ కలుసుకున్నాడు. నానచందోర్కరు సలహా ఇస్తూ ఉన్నాడు. వెంటనే కోరిక కలిగింది ఈ యొక్క ఠాగూరుకు. మరునాడే అతనికి ఆ శుభ ఘడియలు ఏర్పడ్డాయి. చూసారా, మరునాడే ఆ శుభ ఘడియలు ఏర్పడ్డాయి. మనమిద్దరము కలిసి వెళదాము, బాబా దర్శనము చేసుకుందాము, 1-2 రోజులు అక్కడ ఉండి తిరిగి మనము కళ్యాణకు వచ్చేద్దాం ఠాగూర్ అన్నాడు నానచందోర్కర్. చూడండి, వెంటనే ఈ ఠాగూర్ అన్నాడు, నానా నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఒక విషయం ఏమిటంటే నాకు ఠాణేలో కోర్టు కేసు ఉంది, అది హీరింగ్ ఉంది రేపు, మరి నేను ఎలా వస్తాను? ఆ హీరింగ్ ఏమవుతుందో నాకు టెన్షన్గా ఉంది, అశాంతిగా ఉంది, చింతగా ఉన్నది. కాబట్టి నానా నేను వెళ్ళి ఆ హీరింగ్ విని నేను షిరిడికి వస్తాను అన్నాడు ఈ యొక్క ఠాగూర్. చూడండి, అప్పుడు నానచందోర్కరు రకరకాలుగా చెప్పాడు. ఠాగూర్, బాబా గురించి నీకు తెలియదు, బాబా ఎవరనుకుంటున్నావు? సిద్ధ పురుషుడు. ఏ క్షణము నీవు షిరిడికి రావడం మొదలుపెట్టావో నీకు 2 విషయాలు జరుగుతాయి. 1, ఆ కేసులైనైనా నీవు గెలుస్తావు, విజయాన్ని సాధిస్తావు, లేదా ఆ కేసు అయినా వాయిదా పడుతుంది. ఇది నేను ఎందరో భక్తుల జీవితాల్లో బాబా చేసినటువంటి లీలను చూసి చెబుతూ ఉన్నాను, నా మాట విను. ఆ కేసు గురించి బాబాకు వదిలి, అది బాబా చూసుకుంటాడు, పద వెళ్దాము అన్నాడు నానచందోర్కర్. చూసారా, కోర్టు కేసు వినాలి అన్నది ఇదిగో పాపకర్మ, షిరిడికి వెళ్దాం పద అన్నది పుణ్యకర్మ, 2 కొట్టుకుంటున్నాయి ఇక్కడ. మధ్యలో ఉన్నాడు నారీ నారీ నడమ మురారి. పుణ్యం ఒకవైపు, పాపం ఒకవైపు, మధ్యలో ఠాగూర్ ఉన్నాడు. మన జీవితం కూడా ఇంతే, ప్రతి నిమిషం మనము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. పవిత్రత అపవిత్రత, ధర్మము అధర్మము, పుణ్యము పాపము, సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, ఇదే ప్రతి మనిషి జీవితం. ఎందుకు వాడి మధ్యలో ఉన్నాడు? అందుకే కొంచెం పుణ్యం సుఖం, కొంచెం దుఃఖం. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో, నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ నేను ప్రస్తుతం రానయ్యా, ఐ వాంట్ లిసన్ ద హియరింగ్ ఆఫ్ కోర్ట్ కేస్ అన్నాడు ఠాగూర్. చూడండి, ఈ విషయాన్ని కూడా హేమత్పంత్ అనాలసిస్ చేస్తాడు ఇక్కడ, చాలా చక్కగా చెప్తాడు ఇక్కడ హేమత్పంత్. బాబా దర్శనము చేయాలన్న ప్రగాఢ కోరిక ఉన్న వారికి విఘ్నాలు ఎలా తొలగిపోతాయో నానా అతనికి వివరించాడు. నీవు గనక సాయిని దర్శించాలి అని గనక నిజంగా ప్రగాఢంగా నువ్వు తలుచుకుంటే, ఆ పరితాపము, ఆ వేదన, ఆ ప్రేమ నీ గనక ఉంటే విఘ్నాలు ఏ విధంగా తొలగిపోతాయో నానా ఆ ఊరికి వివరించాడు. ఇందాక మీకు నేను చెప్పాను,
నీకేం జరగదు, ఆ కేసు గురించి బాబా చూసుకుంటాడయ్యా, ఎందుకు నువ్వు బాధపడతావు అని ఎన్నో రకాలుగా చెప్పాడు అనుచందర్. అయితే ఆ వ్యక్తికి మాత్రము ఆ మాటల్లో పూర్తిగా నమ్మకము కుదరలేదు. చూశారా? అయితే నానా చందోర్కర్ యొక్క మాటల్లో నమ్మకము కుదరలేదు. గురు శిష్య సంబంధములోని ఒక మెట్టు. గురువు గురించి కొత్తగా ఎన్నెన్నో వింటూ ఉంటారు, ఎన్నెన్నో సంశయాలు మనం పట్టుకుంటాయి, ఎన్నెన్నో అపార్థాలు వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇది ప్రతి ఒక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. వాడు పూర్తిగా నమ్మకము కుదరలేదు, అది అతని స్వభావము, అది అతని యొక్క మైండ్. నమ్మకం కుదరలేదు అంటున్నాడు యొక్క హేమత్ పంతు. ముందు ఈ కోర్టు విషయము చూసుకుంటాను, దీని గూర్చిన చింత నుండి నేను ముక్తుడనవుతాను, అప్పుడే నేను షిరిడికి వస్తాను అన్నాడు ఠాగూర్. సరే నీ కర్మ అని చెప్పేసి నానచందర్కరు తాను షిరిడికి వెళ్ళిపోయాడు. ఠాగూరేమో ఠాణేకి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందంటే అక్కడ కేసు వాయిదా పడింది. కాడు వాయిదా పడింది, తలబట్టుకున్నాడు ఠాగూర్. అరేరేరే, ఎంత చెడ్డ పని చేశాను, చిలుకు చెప్పినట్లు చెప్పాడే, నీకు విజయమైనా కలుగుతుంది, వాయిదైనా పడుతుంది, ఇది నా యొక్క అనుభవము ఠాగూర్ అని అతను చెబితే నేను వినలేదు అని చెప్పేసి తాను ఎంతో బాధపడ్డాడు ఠాగూర్. సరే ఇంకా బాధపడడం దీనికి, జరిగింది జరిగింది అని చెప్పేసి వెంటనే తాను షిరిడికి బయలుదేరాడు. షిరిడిలో ఎంక్వైరీ చేశాడు, నాన్న చంద్రకరు ఉన్నాడా వెళ్ళిపోయాడా? వెంటనే భక్తులు చెప్పారు, నాన్న నిన్ననే వచ్చాడు, ఇవాళ పొద్దున్నే వెళ్ళిపోయాడయ్యా అన్నాడు కొంతమంది భక్తులు. వెంటనే మరీ బాధపడ్డాడు ఈ యొక్క ఠాగూర్. చూశారా, కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పుణ్యము దాన్ని కాళ్ళ రాసుకుంటే మళ్ళీ నువ్వు ఎన్నటికీ పొందలేవు. ఇలా ఠాగూర్ షిరిడిలో అడుగుపెట్టడము కొన్ని క్షణాల ముందే నానచందర్కరు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నాన్న ఉండి ఉంటే ఠాగూర్ని పరిచయం చేసేవాడు, ఠాగూర్ గురించి చెప్పేవాడు, ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇప్పించేవాడు నానచందర్కర్. సరే వెంటనే ఇంక చేసేది ఏమీ లేక బాబాను దర్శించాలి అని చెప్పేసి మసీదులో కాలు పెట్టాడు ఈ యొక్క ఠాగూర్. ద్వారకామాయిలో నిర్హీప్యమానంగా బాబావారు స్వప్రకాశంగా ఆనందంగా ఉత్సాహంగా వెలిగిపోతూ ఉన్నారట. వెంటనే ఠాగూరు లోపలికి వెళ్ళి పాద నమస్కారం చేశాడు, పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఏం జరిగింది అనే దాన్ని హేమత్ పంతు చూడండి చెబుతూ ఉన్నాడు. ఠాగూరు సాయికి సాష్టాంగ దండ ప్రణామము చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం అంటే ఇలాగా సాగిలబడి నమస్కారం చేయడం. సాయి దర్శనముతో అతని ఒళ్ళంతా పులకరించిపోయింది, అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి. ఎప్పుడైతే బాబాను చూశాడో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు బాబావారు, ఆ సుందర మంగళ విగ్రహ రూపాన్ని దర్శించాడు ఠాగూర్. ఎందుకంటే తాను ఎందరో మహాత్ముడు దర్శించాడు, కన్నడ అప్పను కూడా దర్శించాడు, కానీ అటువంటి అనుభూతి కలగలేదు ఈ యొక్క ఠాగూర్కి. బాబాను చూడగానే అతని యొక్క ఒళ్ళు పులకరించిందట, ఆనంద బాష్పాలు వచ్చాయట. చూడండి ఇక్కడే రహస్యము దాగి ఉన్నది. గురు శిష్య సంబంధములోన తొలిసారిగా ఒక గురువును దర్శించడానికి వచ్చినప్పుడు ఇదిగో దీన్ని ప్రతి భక్తుడు కూడా స్కానింగ్ చేసుకోవాలి. ఐఎమ్ సేయింగ్ ద ఫస్ట్ విజిటింగ్, నీ జీవితంలో ఒక గురువును నువ్వు ఫస్ట్ టైం కలిసినప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నదాన్ని బట్టి నీవెవరో, నీ లెవెల్ ఏమిటో, నీ సంస్కారం ఏమిటో చక్కగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎంతోమంది గురువును దర్శిస్తూ ఉంటారు. ఆ దర్శనములు ఏం జరగాలంటే ఇదిగో రెండు జరగాలి. నెంబర్ వన్, ఒళ్ళు పులకరించాలి. నెంబర్ టూ, ఆనంద బాష్పాలు స్రవించాలి. ఇది నిజమైనటువంటి శిష్యుడి యొక్క లక్షణాలు. ఇక ఏం జరిగిందో ఇదిగో హేమత్ పంతు మళ్ళీ చెబుతూ ఉన్నాడు.
అతను బాబా ముందు ఒక క్షణ కాలము నిలబడ్డాడు. బాబా సర్వజ్ఞుడు కదా, అతడిని చూస్తూ మందహాసం చేశాడు. చూడండి, అతన్ని అలా చూసి బాబా వారు చిరుదరహాసం చేశారట. బాబా గనక అలా నవ్వారు అని అంటే కంటి చూపుతో జాతకం చెప్తాడు. బాబా ఎంతటి సర్వజ్ఞుడు అని అంటే కంప్యూటర్ కంటే ఫాస్ట్. చూడండి, కంప్యూటర్లోన ఎన్నో సైట్లు ఉంటాయి. ఆ సైట్లోకి వెళ్ళి ఏమిటి చూడాలి, ఏమిటి చదవాలి అనుకున్నప్పుడు కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. వాడు కనీసం కొన్ని ఆపరేషన్ చేసి వాడు లోపలికి వెళ్ళాలి. బాబాకు నో ఆపరేషన్స్. కుచ్చి ఆన్ చేయగానే బల్బ్ ఎలా వెలుగుతుందో అంత టైంలో ఒక వ్యక్తి యొక్క జాతకాల్ని బాబావారు చెప్తారు. అది బాబా యొక్క గొప్పతనం. ఎప్పుడైతే చూడండి ఆ విధంగా బాబా నవ్వారో, ఇప్పుడు బాబా వారు ఇలా అన్నారట. బాబా మాట్లాడుతూ ఉన్నారు. ఆ కన్నడ అప్ప చెప్పినట్లు ఇది దున్నపోతునెక్కి ఆ కొండను దాటినంత కష్టము సుమా. భక్తులంతా కూడా చాలామంది మసీదులో ఉన్నారు, ఠాగూరు కూడా ఉన్నాడు, బాబా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు కేవలం ఠాగూరుకే అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఠాగూరు ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని బాబా దర్శించి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెబుతూ ఉన్నాడు ఏం జరిగిందో. ఆ కన్నడప్ప చూశారా, ఆ కన్నడప్ప చెప్పినట్లు ఇది దున్నపోతునెక్కి ఆ కొండను దాటినంత కష్టము సుమా. ఈ మార్గం అంతా సులభమైనది కాదు. చూడండి బాబా ఏమన్నారో యథాతథంగా మీకు అందిస్తూ ఉన్నా, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ మరాఠీ టు తెలుగు. ఈ మార్గం అంతా సులభమైనది కాదు. ఈ మార్గములో మనిషి చాలా శ్రమించవలసి ఉంటుంది. దేహమంతా పచ్చడి పచ్చడి అయిపోతుంది అని ఈ నాలుగు ముక్కలు బాబావారు మాట్లాడారు. వెంటనే ఠాగూరు ఉలిక్కబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమర్థం కాలే, ఏ పాగల బాబా క్యా బాత్ కర్తా హై, దున్నపోతు క్యా హై, కొండ క్యా హై అని వీళ్ళంతా క్యా హై అని అనుకుంటూ ఉండారు. ఆ క్యా హై ఏమైందో ఠాగూరుకు బాగా తెలిసింది. ఎందుకు, కన్నడప్ప దున్నపోతు కొండ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమిటి ఆ ఫ్లాష్ బ్యాక్ అనంటే, ఈ యొక్క వడగాము నుంచి మొట్టమొదట జున్నూరుకి ట్రాన్స్ఫర్ అయింది ఈ యొక్క ఠాగూర్కి. ఈ వడగావుకు జున్నూరుకు మధ్యలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం ఎక్కితే గాని ఈ జున్నూరుకు రాలేడు ఈ యొక్క ఠాగూర్. మరి దాన్ని ఎలా ఎక్కాలి అనంటే కాలి నడకన ఎక్కలేము. చూడండి మన తిరుపతి ఎక్కొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, కనకదుర్గ టెంపుల్ ఎక్కొచ్చు, కానీ ఈ పర్వతం ఎక్కలేము. ఎందుకంటే జారి పడ్డాడు అనుకోండి ఇంకా పాతాళమే. అంత హైట్లో ఉంటుందట, అది చాలా కఠినంగా ఉంటుందట ఆ మార్గం. దానికి ఏమిటయ్యా వాహనం అంటే దున్నపోతట. చూడండి మరి ఆ దున్నపోతే ఎలా ఎక్కుతుందో దేవుడి కరక. అతను తన మనసును ఉదుటపరుచుకున్నాడు. దున్నపోతు పైన కూర్చునేందుకు ఏర్పాట్లు చేయించాడు. సరేనయ్యా ఆ ఏర్పాట్లు చేయండిరా అని కింద వాళ్ళకి చెప్పాడు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని ఇక వెళ్ళడం జరిగింది. దున్నపోతును ఎక్కి దాని మీద సవారీ చేసుకుంటూ వెళ్ళి ఆ పర్వతాన్ని దాటడము అంటే ప్రాణాన్ని కొందెచ్చుకోవడమే. తనకు డబ్బు కావాలి, ఉద్యోగం నిలబడాలని అనుకుంటున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇదిగో తాను సిద్ధపడ్డాడు. ఇంకా ఏం జరిగితే జరుగుతుంది. ఎందుకంటే ఐ వాంట్ టు కంటిన్యూ ద జాబ్, నేను ఈ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలి, నాకు డబ్బు కావాలి, నాకు సంసారం ఉన్నది. ఇది మనిషి యొక్క సంఘర్షణ. చూసారా, మరి కేవలము ఒక 5,000 కోసము 10,000 కోసము ఇంత త్యాగం చేస్తే, ఇంత కష్టపడితే, మరి బ్రహ్మజ్ఞానం పొందాలి అని అంటే, మనసును నాశనం చేసుకోవాలి అని అంటే ఆ దేవతలు కూడా
అనుభవించలేనటువంటి ఆ బ్రహ్మానంద పరమసుఖాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే మరి నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత శ్రమించాలి, ఎంత త్యాగం చేయాలి అనేది మాత్రము ఇదిగో ఆధ్యాత్మిక విషయాల్లో ఉండవు. చూడండి హేమత్ పంత్ ఇంకా చెబుతూ ఉన్నాడు, ఠాగోరు ఎంతో కష్టం మీద దాని పైకి ఎక్కి కూర్చున్నాడు. సరే ఈ విధంగా జరిగింది, ఈ మార్గం అంతా సులభమైనది కాదు అంటున్నారు బాబా వారు. చూసారా ఈ మార్గము అంత సులభమైనది కాదు. నువ్వు ఉద్యోగం చేయొచ్చు, రాజకీయంలో ఉండొచ్చు, మరేదైనా చేయొచ్చు, కానీ గురు సేవలో నిలబడము, ధ్యానం చేయడము, దివ్య అనుభవాలు పొందడము, ముందుకు దూసుకుపోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని అని బాబా చెబుతూ ఉన్నారు. ఈ మార్గంలో మనిషి ఎంతో శ్రమించవలసి ఉంటుంది, అంటే ఎంతో కష్టపడాలి అంటూ ఉన్నారు బాబా వారు. చూడండి ఇంకా చెబుతున్నారు బాబా వారు, ఠాగూర్ అప్ప నీకు చెప్పినది పూర్తిగా నిజము, అయితే నీవు దీనినంతా అనుష్ఠానం చేస్తేనే నీ మనోవాంఛలు నెరవేరుతాయి అంటూ ఉన్నారు. చూడండి అక్కడ కన్నడప్ప ఏం చెప్పాడు, నాయన ఈ విచారసాగర్ గ్రంథాన్ని నీవు చక్కగా చదువు నాయన, నీ కోరికలు నెరవేరుతాయి అన్నాడు ఈ కన్నడప్ప. చూడండి బాబు అంటున్నారు అప్ప నీకు చెప్పింది నిజమే అంటే వెంటనే అవన్నీ చెబుతూ ఉన్నాడు. అక్కడ ఠాగూర్ ఏ విధంగా కొండెక్కింది, కష్టాలు పడింది, కన్నడప్ప ఏం చెప్పింది ఇవన్నీ చెబుతూ ఉన్నాడు. అప్ప నీకు చెప్పింది పూర్తిగా నిజం, అయితే నీవు దీనినంతా అనుష్ఠానం చేయాలి. ఇంకా చెబుతూ ఉన్నారు మును ముందుగా ఈ గ్రంథాన్ని చక్కగా శ్రవణం చేయాలి. చూడండి నీకు దారి చూపిస్తాడు, నీకు శాంతిని కలిగిస్తాడు, నీ చింతను పోగొడతాడు అన్నాడు కన్నడప్ప. మరి బాబా చెప్పినటువంటి సందేశం ఏమిటి, నువ్వు ఏం నేర్చుకోవాలి అన్నది నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇంతవరకు బాబా వారు ఏం చెప్పారు అని అంటే, నాయన ఈ మార్గం కష్టమైనటువంటిది, సులభము కాదు, నువ్వు ఎంతో శ్రమించవలసి ఉంటుంది అని బాబా చెప్పారు. మళ్ళీ ఏం చెబుతున్నారంటే, ఇదిగో మును ముందుగా ఈ గ్రంథాన్ని నీవు చక్కగా శ్రవణం చెయ్యాలి. చూసారా ఒక్కొక్క మాటలో ఒక్కొక్క పట్టు ఉంటుంది బాబాకు. నువ్వు శ్రవణం చేయాలి అంటూ ఉన్నాడు. చూసారా అధ్యయనం చేయాలి అనకుండా శ్రవణం చేయాలి అంటూ ఉన్నాడు. శ్రవణం చేయడం వేరు, అధ్యయనం చేయడం వేరు. ఇప్పుడు మీరు చేసేది ఏమిటి అంటే శ్రవణం. గురువు చెబుతూ ఉన్నాడు, వింటూ ఉన్నారు, దీని శ్రవణము అని అంటారు. అట్లా కాకుండా మీకే మీరు చదువుకున్నారనుకోండి, దాని శ్రవణం అనరు, అధ్యయనం చేయడము అని అంటారు. ఎందుకు బాబా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అంటే, చదివి నీవు అర్థం చేసుకోలేవు, యథాతథంగా పట్టుకోలేవు, తరువాత దానిలోని అంతరార్థాన్ని మననం చేయాలి. ఏం చేయాలి నెక్స్ట్, అంతరార్థాన్ని మననం చేయాలి. గ్రంథాన్ని ఆది నుండి అంతం వరకు మొత్తం శ్రద్ధగా అధ్యయనం చేయాలి. వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. చూడండి ఇక్కడ మూడు విషయాలు చెబుతున్నారు బాబా వారు, నాయన గ్రంథాన్ని శ్రవణం చేయని భగవాన్, రెండవది అంతరార్థాన్ని అంటే ఆ ఆంతర్యంలో కూడినటువంటి ఆ అర్థాన్ని నీవు మననం చేయాలి, శ్రద్ధగా మొత్తం చదువు మొదటి నుంచి లాస్ట్ దాకా. చూడండి బాబా వారు ఇంకా చెబుతూ ఉన్నారు, ఇలా పారాయణం చేస్తూ పోవాలి, అప్పుడే నిధిధ్యాసనం ఏర్పడుతుంది. ఊరికే అలా చదివేసి వదిలిపెడితే సరిపోదు. ఊరికే గబా 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 చదివేస్తే దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు, దానిని అనుష్ఠించాలి, ఆచరణలో పెట్టాలి. చూసారా దానిని ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి అంటే బాబావారు మూడు సాధనలు ఇక్కడ చెబుతూ ఉన్నారు, శ్రవణము, మననము, నిధిధ్యాస. ముందు నీవు గురుముఖతగా శ్రవణం చేయి నెంబర్ వన్, రెండవది నీవు మననం చేయి, మూడవది నీవు నిధిధ్యాసనం. చూసారా పారాయణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పర ఆయనం అది,
పర అంటే ఆ పరబ్రహ్మము, అయనం అని అంటే ప్రవేశం. ఎక్కడికి ప్రవేశము? బ్రహ్మములోకి ప్రవేశం అంటే అంతర్ముఖం చెందడము అని దాని యొక్క అర్థం. అంటే అలా చదువుతూ 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 నీవు లేకుండా పోవాలా? కొంతమంది చూడండి, గ్రంథాన్ని చదువుతూ చదువుతూ అలా నిశ్చలంగా ఉండిపోతారు. అట్లా అంతర్ముఖులు ఏమవుతుందంటే వాళ్ళ మనస్సు ఆ బ్రహ్మము దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మొట్టమొదట ట్రాన్స్, దాని తర్వాత సంప్రజ్ఞాత సమాధి, దాని తర్వాత నిర్వికల్ప సమాధి. ఇది పారాయణం యొక్క ప్రయోజనం. ఇలా చెయ్యండి అయ్యా అని బాబా చెప్తే ఇదిగో ఉరుకులు పరు. మళ్ళీ మేము ఇన్నిసార్లు చేసామండి పారాయణం, 100 సార్లు కాదు, 108 సార్లు కాదు, నువ్వు 1000 సార్లు చేసినా ఫలితం 0. ఎందుకు? ముందు నీ సాధనే రాంగ్, అది తెలుసుకో. కాబట్టి చక్కగా చదువు, అర్థం చేసుకో. ఫస్ట్ అధ్యాయంలో బాబావారు కొన్ని మాటలు చెప్తారు. తన జీవితంలో ఆచరించు, ఎవరిని విమర్శించవద్దు అన్నారు బాబావారు. నువ్వేం చేయాలి? విమర్శించకుండా సాధన చేయాలి. ఇది అనుష్ఠానం చేయడం అంటే. ఎవరైతే నిన్ను కష్టాలు పెడతారో, కష్టానికి గురి చేస్తారో, బాధను కలిగిస్తారో, నువ్వు సహనంతో ఉండు. సహనంతో ఉండేవారంటే నాకెంతో ఇష్టం అన్నారు బాబావారు. దీన్ని సాధన చేయాలి, ఇది అనుష్ఠానం. ఎవరైనా 10 మాటలు మాట్లాడితే నువ్వు 1 మాట మాట్లాడాలి అన్నారు బాబావారు, ఇది అనుష్ఠానం. ఉపవాసం చెయ్యొద్దు అన్నారు బాబావారు, ఇది అనుష్ఠానం. మంత్రోపదేశం వద్దు అన్నారు, తీసుకోవద్దు, ఇది అనుష్ఠానం. జాతకాలు తీసి పక్కన వాడి అన్నాడు, ఇది అనుష్ఠానం. చూశారా, గురువు చెప్పేది ఒకటి, శిష్యుడు చేసేది ఒకటి. కాబట్టి బాబావారు నిధిధ్యాస గురించి చెప్పడం జరిగింది. ఫైనల్గా లాస్ట్గా మాట్లాడుతున్నారు బాబావారు, ఠాగూర్ బోర్లించిన కుండ పైన నీరు పోసినట్లే అంతా వ్యర్థమైపోతుంది. చూశారా, అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. ఠాగూర్ నీవు కనుక అనుష్ఠానం చేయకపోతే బోర్లించిన కుండ పైన నీరు పోస్తే ఏమవుతుంది? అంతా వ్యర్థమైపోతుంది. అనుభవ జ్ఞానాన్ని ఇవ్వకపోతే గ్రంథ పఠనము సర్వదా వ్యర్థమే సుమా. చూచారా, గ్రంథ పఠనము అనుభవ జ్ఞానము ఇవ్వకపోతే అది నువ్వు ఊరికి పిచ్చివాడిలాగా శాస్త్రాలు చదవడం కాదు. 4 వేదాలు అధ్యయనం చేశానండి, ఏం సాధించావు? 18 పురాణాలు కంఠస్థం చేశానండి, నీకేమొచ్చింది? ఇతిహాసాలు స్మృతులు కంఠపాఠంగా చెప్తానండి, దానివల్ల నీకేం వచ్చింది? చూసారా, అవన్నీ ఎక్కడ ఫీడ్ చేసుకున్నావు? బుద్ధిలో ఫీడ్ చేసుకున్నావు. నీవే కాదు, కంప్యూటర్ కూడా ఫీడ్ చేసుకుంటుంది. కంప్యూటర్కి ఏమి ఏ విధంగా అయితే ఏం రాదో నీకు కూడా ఏం రాదు, పాండిత్యం వస్తుందంతే. కాబట్టి ఏం కావాలి? అనుభవ జ్ఞానం కావాలి. బ్రహ్మ సంపన్నుడైన గురు కృప లేనిదే పుస్తక జ్ఞానము నిష్ఫలము. చూచారా, కాబట్టి ఈ రకంగా బాబావారు ఫైనల్గా చెబుతూ ఉన్నారు. సత్పదార్థము అనిర్వచనీయం. చూడండి ఠాగూర్, సత్పదార్థము అనిర్వచనీయము, తత్పదార్థము. చూశారా, ఇక్కడ ఒకరి గురించి బాబావారు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. హూ ఇస్ దట్ ఫెలో? ఆయన బ్రహ్మనా, విష్ణువా, శంకరుడా, ఎవరు అని అంటే ఈజ్ బ్రహ్మం, అది పరబ్రహ్మం, నిరాకార పరబ్రహ్మం. ఆయన్నే శివుడు అని అంటారు. బాబా చెబుతూ ఉన్నారు, ఆ సత్పదార్థము అనిర్వచనీయం, నిర్వచించడానికి వీలైనటువంటి. కానీ బుద్ధికి దాని తత్వాన్ని అర్థం చేయించడానికి సత్యాన్ని శబ్దాలతో బంధిస్తాము. బుద్ధి అర్థం చేసుకోవాలి కాబట్టి శబ్దాలతో దాన్ని బంధిస్తాము. నిజానికి సత్యము బద్ధము కాదు. చూసారా, నిజానికి సత్యము బద్ధము కాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటుంది బ్రహ్మ విద్య. ఎంతవరకు అది నీకు అనుభూతి కలిగితే అది నిజమా కాదా తెలుసుకోవడం కోసమే శాస్త్రం కూడా. అంతేగాని శాస్త్రం కూడా ఆధారం కాదు,
ఆత్మను కేవలము బుద్ధి వైభవంతో తెలుసుకోవడము అసాధ్యం. నాయన, కేవలం చదివితే నాకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనుకుంటున్నావా? ఆ బ్రహ్మము సాక్షాత్కారం ఇస్తాడు అనుకుంటున్నావా? ఆ బ్రహ్మము నీ యొక్క బుద్ధికి దొరకడు. ఎందుకు? బుద్ధికి అతీతమైనటువంటి వాడు పరబ్రహ్మని చెప్పి ఫైనల్గా ఇక ఇదే ఈ యొక్క స్పీచ్ పూర్ణాహుతి. ఇంతవరకు బాబావారు చెబుతూ వచ్చారు, నాయన ఈ మార్గం చాలా కష్టము, ఎంతో నీవు శ్రమించవలసి ఉంటుంది, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిరుధ్యాస చేయాలి, ఒక గురువు ఉండాలి, ఆయన కృపను సాధించాలి, అనుభవ జ్ఞానం పొందాలి, అంతేగాని కేవలం నీవు శాస్త్రానికి పరిమితం చేయవద్దు, బుద్ధికి దొరకదది చెబుతూ వచ్చి మరి ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ శిష్యుడికి కలుగుతుంది. దాన్ని బాబా చెబుతూ ఉన్నారు. చూడండి, ఇది సాయి భక్తులకు అద్భుతమైనటువంటి బోధ. ఈ మాటలు చెప్పి ఇక వెళ్ళిపోమంటాడు బాబావారు ఠాగూర్. ఇది వింటే ఇక మనం కూడా వెళ్ళిపోతాం. చూడండి, బాబా చెబుతూ ఉన్నారు, నాయన సద్గురు సాంగత్యము చెయ్యాలి. ఎక్కడికి వచ్చారు బాబావారు? నువ్వు ఆ పుస్తకాన్ని తీసుకొని చదివేసి దేవుడికి భజనలు చేసుకో, ఆరాధించు అని దైవం వైపు బాబా నడిపించడం లేదు. చూడండి, హీస్ ఫోకసింగ్ ద గురు, హీస్ ట్రయింగ్ టు మూవ్ ద శిష్య అండ్ ద పాత్ ఆఫ్ గురు. శిష్యుడిని గురువు యొక్క మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, సద్గురు సాంగత్యం చేయాలి ఠాగూర్. చూడండి, గురువుతో నువ్వు సాంగత్యం పెట్టుకో, వారిని సేవలతో నీవు సంతృప్తి పరచాలి. నెంబర్ టూ, బాబా చెబుతూ ఉన్నారు, నీవు సేవలతో వారిని సంతృప్తి పరచాలి. ఇందాక మీకు నేను చెప్పాను, ఇక్కడికి వచ్చి చెప్పవలసిన అవసరం నాకు ఏముంది? వాట్ ఇస్ మై గోల్, నేను దేనికోసం ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు, ఇదిగో గురువు సంతృప్తి పడతాడు, గురువు సంతోషిస్తాడు, అదే సాధన అని నేను చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసునా? ఇదిగో ఇదే కారణం. వారిని ప్రేమతో పూజించాలి. నెంబర్ త్రీ, చూడండి, నెంబర్ వన్ ఏమంటున్నాడంటే, సద్గురు సాంగత్యం చేయిన ఆయన నెంబర్ వన్, నెంబర్ టూ సేవలతో నీవు సంతృప్తి పరచు, నెంబర్ త్రీ నీవు ప్రేమతో పూజించు. అది పూజించు అనలేదు, ఎలా పూజించాలి? ప్రేమతో పూజించు. అప్పుడు నీకు ఆత్మజ్ఞానము సాధ్యమవుతుంది. చూసారా, ఇంతవరకు అది కష్టము, చాలా కష్టతరము, ఎంతో శ్రమించవలసి ఉంటుంది అని చెప్పి ఎక్కడికి వచ్చారు బాబావారు? గురువు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే గురువు యొక్క వైభవాన్ని, గురువు యొక్క ప్రాధాన్యతను చెప్పినటువంటి భూలోకములోన ఏకైక మహాత్ముడు ఎవరు అంటే అది కేవలం షిర్డి సాయిబాబా. ఆనాడు కృతయుగములో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి చెప్పాడు, దానే గురుగీత అని అంటారు. మళ్ళీ మీకు త్రేతాయుగములో కానీ ద్వాపర యుగములో కానీ గురువుని గురించి చెప్పినటువంటి గ్రంథాలు మీకు లభించవు. మళ్ళీ కలియుగములోన ఆ పరమేశ్వరుడు ఏది చెప్పాడో దాన్ని మళ్ళీ నిరూపించినటువంటి మహాసిద్ధ యోగి ఎవరు అంటే అది కేవలం షిర్డి సాయిబాబా మాత్రమే. అడుగడుగున బాబా అన్నారు, నా నిరంతర పరమ కౌశల్యము గురువే, నా లక్ష్యము గురువే. చూశారా, నా టార్గెట్ ఎవరు తెలుసునా? మోక్షం కాదు, వరాలు కాదు, సిద్ధులు కాదు, నా టార్గెట్ గురువే, నా లక్ష్యము నా గురువే, నాకు ఆ గురు ప్రేమ కావాలి అని చెప్పినటువంటి మహాయోగి బాబా వారు. అంతేకాదు, శిష్యుల నుండి కూడా తాను అదే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, అన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఠాగూర్కి ఏం చెబుతూ ఉన్నాడు అన్నప్పుడు, ఇదిగో నాయన సద్గురు సాంగత్యం చెయ్యి, ఆయన సేవలతో సాటిస్ఫై చెయ్యి, మూడవది ప్రేమతో నీవు పూజించు, అప్పుడు నీకు అనుభవ జ్ఞానం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీవు కూడా ఏం చేయాలి? ఇదిగో సాయిని గట్టిగా పట్టుకో, దాన్ని సాంగత్యం చేయడము అంటారు. ఇక రెండవది ఏంటి? సేవలతో నీవు సంతృప్తి పరుస్తూ, నీకు డబ్బుందా ఏదైనా సేవ చెయ్యి, నీకు భూములు ఉన్నాయా ఏదైనా సేవ చెయ్యి, నీకు మంచి ఆరోగ్యం ఉన్నదా
మంచి సేవ చేయి, సేవలతో నన్ను సంతృప్తిపరు, ప్రేమతో పూజించు, పొద్దున్నే లేస్తనే నాకు అభిషేకం చేయి, నాకు పూలమాల వేసి గంధం పెట్టు, హారతి ఇవ్వు, నైవేద్యం పెట్టు. చూసారా, దీన్ని ప్రేమతో పూజించడము అని అంటారు. కాబట్టి ఈ రకంగా పూర్ణాహుతి చెప్పి బాబా వారు గురువు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. నాయన, ఈ మూడు నువ్వు సాధనలు చేసుకో, నువ్వు ఊరికే చదువుతూ ఉంటే నీకు ఏమి రాదు, సాంగత్యం చెయ్యి, పూజించు, సంతృప్తి పరుచు నాయన అని బాబా వారు అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ ఠాగూర్ యొక్క జీవితాన్ని మనం శ్రవణం చేసేటువంటి భాగ్యం బాబా వారు ప్రసారించడం జరిగింది. ఈ ప్రవచనం వలన మనం అర్థం చేసుకొని నిత్య జీవితంలో ఆచరించిన నాడు మన జీవితాలు పావనమవుతాయి, బాబా కూడా ఎంతో సంతోషపడతారు. స్వల్పం అపేస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు కొద్దిగా ధర్మం చేసినా, అంటే సేవ చేసినా, ప్రేమించినా, అదే నిన్ను కాపాడుతుంది, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ కోరికైనా. కాబట్టి ఆ రకంగా మీరు బాబా చెప్పినట్లు సాధన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.